హై ఆల్ సో ఐ జస్ట్ స్టార్టెడ్ ఛానల్ ఇన్ తెలుగు సో ఇనిషియల్లీ ఐ వాంట్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ద బేసిక్స్ అబౌట్ ద టెక్నాలజీ ఈ ఛానల్లో సో ఇన్ దిస్ ఛానల్ ఐ వాంట్ లెట్ యు నో అబౌట్ బ్లాక్ చైన్ అసలు బేసిక్స్ బ్లాక్ చైన్ అంటే ఏంటి ఏ షార్ట్ డ్యూరేషన్లో తక్కువ టైంలో చెప్దామని వీడియో ఎక్కువ లాంగ్ కాకుండా ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సో బ్లాక్ చైన్ అంటే బ్లాక్ ప్లస్ చైన్ చైన్ అంటే లిస్ట్ ఆఫ్ బ్లాక్ సో లైక్ మనం స్టార్ట్ చేస్తే ఎనాలజీ మనీ ట్రాన్స్ఫర్ ఉందంటే కనుక ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ చేస్తాం కదా సో బ్లాక్ చైన్ హ్యాస్ మెనీ యూజెస్ యూస్ కేసెస్ మనీ ట్రాన్స్ఫర్ ఈజ్ సిస్టమ్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్ సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రాన్సాక్షన్ చేస్తే సమ్ అమౌంట్ ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి వెళ్తుంది సో వెన్ వెన్ మేక్ ఎ ట్రాన్సాక్షన్ రైట్ సో అది మనం బ్లాక్ చేయడంతో సెక్యూర్డ్గా ఇలా చేయాలనేది తెలుసుకోవాలి దాస్ టు బి ప్లేస్ వేర్ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ అనేది రాసుకోవాలి సో దట్ ప్లేస్ ఏదైతే ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ మనం రాసుకుంటామో అది బ్లాక్ అంటారు సో నే బ్లాక్ యూ కెన్ రైట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ లైక్ హూ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ద మనీ టు హోమ్ అండ్ ద అమౌంట్ అసోసియేటెడ్ విత్ ద ట్రాన్సాక్షన్ ఈ డీటెయిల్స్ అన్ని మనం రాసుకునే ప్లేస్ సమ్ అదర్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏమైతే ఉంటుందో అదంతా ఒక బ్లాక్లో ఉంటుంది సో అందుకనే బ్లాక్ చేయిన్లో బ్లాక్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనం రాసుకునే ప్లేస్ అనమాట అది ఉండే ప్లేస్ సో ఇంకొద్ది డెప్త్కి వెళ్తే బ్లాక్ చైన్ అంటే సో ఇట్స్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ అండ్ డిసెంట్రలైజ్డ్ లెక్చర్ సో మోస్ట్లీ సెక్యూర్ ట్రాన్సాక్షన్స్కి బ్యాంక్ యూస్ చేస్తుంది అండ్ మెనీ అదర్ సెక్యూర్గా ఉండే ట్రాన్సాక్షన్స్కి బ్లాక్ చైన్ ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే ఇట్ స్టోర్స్ డేటా ఏం డేటా స్టోర్ చేస్తుంది అంటే ట్రాన్సాక్షన్ డేటా స్టోర్ చేస్తుంది దట్ ఈస్ పబ్లిక్లీ షేర్డ్ అక్రాస్ ద నోట్స్ ఆఫ్ ఇట్స్ నెట్వర్క్ సో దీంట్లో కంగారు ఏం లేదు సో హ్యాట్ అండర్స్టాండ్ ఈచ్ ఆఫ్ థింగ్స్ ఇన్ డీటెయిల్ ఫర్ ఎగ్జాంపుల్ లెజ్జర్ ఉందంటే లెక్కలు అన్నీ ఉంటాయి కదా ద లెజ్జర్ ఈజ్ అ మెయిన్ రికార్డ్ హోల్డర్ రైట్ అది విచ్ హోల్డ్స్ ద లిస్ట్ ఆఫ్ ది బ్లాక్ సో అలాగే స్టోర్స్ డేటా ఈ బ్లాక్ అనేది స్టోర్ డేటా స్టోర్ చేసుకుంటుంది ఇన్ఫర్మేషన్ లాగా ఈ డేటాని ఎనీథింగ్ ఆఫ్ దట్ టైప్ వీ కెన్ థింక్ ఆఫ్ యుయర్ లైక్ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ యాజ్ అ డేటా ఈ డిస్ట్రిబ్యూటెడ్ డీసెంట్రలైజర్ లెజర్ ఉంటుంది కదా సో మెయిన్గా ఏంటంటే ఒక సెంట్రల్ మెషిన్ అనేది ఉంటుంది అది మొత్తం అన్నీ చేస్తుంది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది సో ఈ బ్లాక్ చైన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మెషిన్స్ ఉన్నాయి అనుకో సెంట్రలైజర్ కాకుండా అన్ని మెషిన్స్ పీర్ టు పీర్ కనెక్షన్ అంటే ఒక కనెక్ట్ కనెక్టివిటీ ఉన్న ఆల్ మెషిన్స్ ఉంటాయి కదా ఆల్ దోస్ మెషిన్స్ అన్నిటికీ సేమ్ లెడ్జర్ ఉంటుంది సో ఈ బ్లాక్ చైన్ అనేది డిస్ట్రి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి అండ్ డీసెంట్రలైజర్ లెడ్జర్ అంటే ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్ ది మెషిన్స్ని ఒక సెంట్రల్ ప్లేస్లో ఉంచి డీసెంట్రలైజ్ చేసి ఒక ట్రాన్సాక్షన్ కాపీస్ ఉండొచ్చు డీసెంట్రలైజర్ దానికి అదంతా ఒక సెంట్రల్గా ఉండేది ఆ బ్లాక్ చైన్ సెక్యూరిటీ ఒక మెయిన్ ఎజెండా సో ఇట్ గెట్స్ ఇట్ గెట్స్ ద కాపీ ఆఫ్ ది ఎంటైర్ లెడ్జర్ అనమాట అండ్ గెట్స్ ది అప్డేట్ దెన్ సంథింగ్ ఈజ్ యాడెడ్ ఎనీవేర్ అండ్ ఇట్ షేర్డ్ అక్రాస్ ఆల్ ది నోట్స్ ఆఫ్ ఇట్స్ నెట్వర్క్ అన్నింటిలోని షేర్ చేసుకుంటూ వెళ్తుంది సో ఒక నెట్వర్క్ ఉందనుకోండి ఈచ్ మెచిన్ ఇస్ కంటెక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ ఆ నోట్ ఈస్ హ్యావింగ్ ద సేమ్ కాపీ ఆఫ్ ద లెజర్ సో ఇట్ మీన్స్ దట్ లెజ్జర్ ఈజ్ షేర్డ్ అక్రాస్ ఆల్ ది నోట్స్ ఆఫ్ ది నెట్వర్క్ సో ఇది మెయిన్ సో ఎలా పనిచేస్తుంది అంటే బ్లాక్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరుణ్ అని ఒక ఉన్నాడు అనుకో హీ వాంట్టు మేక్ అ ట్రాన్సాక్షన్ మళ్ళీ ఆ ట్రాన్సాక్షన్ క్రియేట్ చేస్తుంది ఆ తర్వాత సబ్మిట్ చేస్తుంది ఆ తర్వాత నెట్వర్క్ వెరిఫై చేస్తుంది ఆ ట్రాన్సాక్షన్ కరెక్టా కాదా ఆ తర్వాత న్యూ బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది ద బ్లాక్ చైన్ ఫర్దర్ ట్రాన్సాక్షన్ అండ్ ది అప్డేటెడ్ బ్లాక్ చైన్ ఇస్ బ్రాడ్కాస్టెడ్ టు ఎవ్రీ వన్ ఇది నెట్వర్క్ ఇలాగ అప్డేట్ జరిగింది ఇలా చేంజెస్ జరిగాయి ఈ సబ్మిషన్ జరిగింది క్రియేట్ ట్రాన్సాక్షన్ క్రియేట్ అయ్యింది సబ్మిషన్ జరిగింది సో ఇవన్నీ ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఒక రికార్డ్ లాగా వెళ్తుంది సో ఆ ట్రాన్స్ఫర్ అనేది జరిగిపోతుంది సో అదంతా కలిపి ఒక ట్రాన్సాక్షన్ కింద వస్తుంది సో ఇవన్నీ బ్లాక్ ట్రాన్సాక్షన్స్ అనేది సో బేసిక్స్ అనమాట మెయిన్ ఇలాగ స్టార్ట్ చేస్తాం ఈ బ్లాక్ చేలాగా ఉంటుంది సో ఇది బేసిక్గా ఒక అప్లికేషన్ కోసం వాడుతుంటాం సో ఫ్యూచర్లో ఏంటంటే ఇవన్నిట్లో అన్నిట్లో ఇంప్లిమెంట్ చేద్దాం అన్ని బ్యాంక్స్లోని ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఎక్కడ సెక్యూరిటీ కావాలో అన్నిట్లో ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి మెయిన్ తోటి స్టార్ట్ అవుతుంది థ్యాంక్ యూ